హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ నీరద వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ లెగ్ పీస్ కర్రీ. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఫ్రెష్ చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి లెగ్ పీసులకు, మసాలా బాగా పడుతుంది. అలా కట్ చేసిన లెగ్ పీస్లలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. సగం చెక్క నిమ్మకాయ పిండుకొని 3 బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారంపొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా పెరుగుకు పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ లెగ్ పీసులను తీసుకొని ఆ మసాలా మొత్తం బాగా పట్టించుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. మొత్తం అన్ని లెగ్ పీసులకు పట్టేలా నీట్గా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న లెగ్ పీస్లను 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. లెగ్ పీసులు కలిపి పెట్టుకున్న 1 గంట తర్వాత నూనెలో ఫ్రై చేసుకుందాం. లెగ్ పీసుల్ని బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి. 2 సైడ్లు తిప్పుకుంటూ బాగా వేయించుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలోని తిప్పుకుంటూ వేయించుకోవాలి. చెప్పు.
అలా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోవాలి. ఆయిల్లో మిగిలిన పేస్ట్ను కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకున్న లెగ్ పీస్లను మసాలాలోకి వేసుకోవాలి. లెగ్ పీస్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గించుకుంటున్నాను. ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకొని నీళ్ళల్లా ఎగిరిపోయి చిక్క పడేంత వరకు లెగ్ పీసులను ఉడకనివ్వాలి. వాటర్ అంతా పీల్చుకొని అది చిక్క పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, నీళ్ళల్లా ఎగిరిపోయాయి కదా, ఎగిరిపోయి చిక్క పడింది. నూనె బయటికి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.